हाई फ्रेंड्स ई रोजु नेनु चेप्पबोये रेसिपी एंटो तेलुसा चक्कगा क्रिस्पी क्रिस्पीगा उंडे आनियन समोसा तिनेंतामा मीकु चाला इष्टमा ई आनियन समोसा बुल्ली बुल्लीगा चाला चिन्नविगा उंटाई मरी मीरु कूडा तिनेयाली अंटे चाला चक्कगा ट्राई चेसुकोवच्चु मरी स्माल आनियन समोसा एला तयारु चेसुकोवाली एला तिनाली अंटे चिट्टी समोसालु कदा चाला बागुंटाई मरी ई चिट्टी आनियन समोसा ఎలా ఉంటాయి? మామూలుగా ట్రైన్స్లో షాపుల దగ్గర దొరుకుతుంది. అసలు మంచి టేస్ట్ ఉంటుంది గరం గరంగా. సమోసాలు తినేద్దామా? చూడండి చిట్టి ఆనియన్ సమోసా మీకు అక్కడ కావాలా? చాలా బాగున్నాయి కదా. మరి ఇంత బులిబులిగా ఎలా తయారు చేసుకోవాలి? ఎన్నైనా లాగించేయచ్చు. చూసారా ఈ ప్లేట్ మొత్తం ఒకరే తినేయచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. సో మీరు కూడా చిట్టి ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూడాలనుందా? ఆనియన్ సమోసా. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. మైదా ఒక కప్పు తీసుకోండి. ఇందులో టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మనం పిండికి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. అంటే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మంచిగా కలపాలి, అంటే సొట్ట పడేలాగా ఉండాలన్నమాట. డో అనేది మంచి సాఫ్ట్గా దొయ్యలా అయిపోయిందా, బాగా మ్యారినేట్ అవ్వాలి, అప్పుడే మనకి మంచిగా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఇలా చిన్న చిన్న ముద్దలుగా మనకి కావాల్సిన సైజులో చేసుకున్నాం. ఇప్పుడు చపాతి కట్ట తీసుకొని దానిపైన పొడి పిండి చల్లి కాస్తంత మనం పెద్ద పెద్ద రౌండ్స్ లాగా చేసుకుంటున్నాం. సో పల్చటి చపాతీగా పెద్దగా చేసుకోవాలి. సో మీకు ఎంత చేయగలిగితే అంత పల్చగా చేసేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా నేను బాగా పెద్ద చపాతీలా చేశాను. ఇప్పుడు స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి, అంటే రిబ్బన్ లాగా మనం పెద్ద పెద్దగా కట్ చేయాలి. ఎడ్జెస్ తీసేస్తున్నాను నేను కట్ చేసి అంతా ఒక షేప్లో. చూసారు కదా ఒక పెద్ద చపాతీకి ఒక 3 రిబ్బన్లు వచ్చాయి. వీటిని తవా పైన రోస్ట్ చేయాలి, అంటే లైట్గా. కొంచెం మనకి ఆ సాఫ్ట్నెస్ పోయి డ్రైగా వచ్చేలాగా అయిపోయింది. వీటిని తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మసాలా పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, పచ్చనపప్పు 1 టేబుల్ స్పూను, ఆనియన్స్ 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా 1 10, రెడ్ చిల్లీస్ ఇవి 4, కొద్దిగా కరివేపాకు, కొంచెం పల్లీలు, అలాగే బాయిల్ చేసినటువంటి గ్రీన్ పీస్, అన్ని వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ మసాలా అంతా బాగా వేగాలి. గ్రీన్ పీస్ వేస్తే బాగుంటుంది. దీంట్లో మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసాను, ఇవన్నీ బాగా మగ్గుతాయి. పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసాం. ఇప్పుడు ఇందులో కారం కూడా వేస్తున్నాం టేస్ట్ కోసం. 1 టేబుల్ స్పూన్ కారం. అన్నీ వేసి బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసి కాసేపు వీటన్నిటిని ఉడికించుకుందాం. సో బాగా మసాలా అంతా మగ్గిపోయింది. ఇది స్టఫింగ్. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా మైదా తీసుకొని 1 టేబుల్ స్పూను, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి మనము లిక్విడ్ లాగా, అంటే ఇట్లా పేస్ట్ వాటర్ లాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది మనం స్టిక్కింగ్ కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు చూసారు కదా మనము రోస్ట్ చేసినవి తీసేసుకొని ఒక రిబ్బన్ లాగా ఇట్లా ఫోల్డ్ చేసి దాని లోపలికి స్టఫింగ్ ఎంత పడితే అంత 1 టేబుల్ స్పూన్ అంత చేసి ఇలా రిబ్బన్ లాగా మడిచేయాలి. అంతే, మామూలుగా రిబ్బన్లు ఎలా మడుస్తాం అలాగే. అంచుల్లో ఈ మైదాన్ పేస్ట్ ఉంది కదా, వాటిని కలిపి ఇలా అంటించేస్తే అంటుకుపోతాయి. చూసారు కదా ఇలా జస్ట్ కోన్ లాగా మడిచి అందులో స్టఫ్ చేసి దాన్ని కొంచెం లోపలికి అంటూ ఇలా ఫోల్డ్ చేసేసి చివరిలో మనం మైదాన్ అంచున తడిగా ఉన్న చోట రాసేసి మనం ఇలా బ్లెండ్ చేసేయడమే. అది బాగా అట్లనే అతుక్కుంటుంది. చూసారుగా
ఇట్లా ఎదుగో అన్నీ తయారు చేసేసాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేయించేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఆ పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే చూడ్డానికి ఇవి బుజ్జిబుజ్జిగా ఉంటాయి అండ్ తినడానికి చాలా బాగుంటాయి. క్రిస్పీ క్రిస్పీగా పైన లేయర్ అంతా. సో ఎన్ని తింటామో నాన్ స్టాప్ అనమాట. దట్ టు మన ఇంట్లో చేసుకున్నావు కాబట్టి మంచి టేస్ట్ అండ్ హైజీనిక్గా ఉంటాయి. సో మీరు బాగా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి స్నాక్స్ తింటారా? నేనైతే ఇలాంటివి ఫస్ట్ టైం ట్రై చేసింది అంటే ఖచ్చితంగా సినిమా హాల్స్ దగ్గరే. సినిమా హాల్లో చిన్నప్పుడు మా తాతయ్యతో వెళ్ళేటప్పుడు అక్కడ ఇంత చిన్నే కాదు కానీ ఓ రేంజ్లో ఉండేటివి, బట్ ఆనియన్ సమోసా మస్తు ఫేమస్. ఆ తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు టీనగర్ ఏరియాలో బాగా దొరుకుతాయి. ఇంకా ఇప్పుడు కూడా ఒక టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయగుంట అని చెప్పి, అక్కడ కూడా ఇది చాలా మంచి ఫేమస్ అన్నమాట. ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్ విత్ బుల్లిపుల్లి సమోసా, వీటితో పాటు ఫ్రై చేసిన పచ్చిమిర్చి సైడ్ డిష్గా అద్భుతంగా ఉంటాయి. అదిగో అయిపోయింది మాటల్లోనే చిట్టి సమోసాలు రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేస్తారా? ఇదిగో మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.